కాళ్ళు పట్టుకుంటున్నాను అవుతున్నావా కాబోయే మీరు ఎంపీ అయిపోయాక ఈ ఇంటికొస్తారో రారో ఎంపీ ఏంటి మంత్రిని అవుతానమ్మా అప్పుడు మీకు నేనసలు గుర్తుకే రాను నేను రావడం అలా ఉంచు ఆల్రెడీ జనం మాజీ మినిస్టర్ మంగింట్లో మసాజ్ చేయించుకుంటున్నాడని గుసగుసలాడుతున్నారు ఇకపై నేనిక్కడికి వస్తే అంతే మర్యాద మొత్తం మంట కల్పేస్తారు ఎందుకు ముఖం మార్చుకుంటున్నావు వాళ్ళంటే నేను మానేస్తాన ఇక్కడ జయించుకోవాల్సింది చాలా ఉంది ఎలాండ ఎలాండ సార్ వచ్చే టైం అయింది ఎలాండ గొడవ చేయండి ఎలాండలండి చెప్పేది మీకే వెళ్ళండి వెళ్ళండి జరగండి జరగండి సార్ వచ్చేసారు జరగండి నమస్తే సార్ సార్ ఏంటి సార్ మిమ్మల్ని డొనేషన్ గురించి అడగల సార్ జరగండి సార్ లోపలికి వెళ్ళలేమండి

ఎంతమంది ఉంటారు రెండు సంవత్సరాలు విద్యార్థుల పేరెంట్స్ ఐదు వందల పైనే ఉంటారు సార్ ఆయనకి ఎలా సమాధానం చెప్పాలయ్యా ఆయన ఎవరి మాట వినరు సార్ ఇవయ్యా పార్టీ పనులు ఎలా బాగానే జరుగుతున్నాయి సార్ ప్రభు అనా పార్టీ ఫ్లెక్స్ పెట్టారా పెట్టామనా ఆ కుర్రాళ్ళు పది చోట్ల పెట్టి పాతికం చెప్తారు చూసుకోండి అదంతా నేను చూసుకుంటానా ఊర్ల నుండి నొసగా దండది వేగా ఇందులో మారట్లేదు ఏదో చూసిన ప్లేస్ లా ఉంది తప్పుకోరా మన కాలేజీలో ఉంది అరే ఏదేదో మాట్లాడుతుంది అది ఏ భాషరా అయ్యారు కరెక్ట్ గా చూడండి ఇది కన్నడ తెలుగు ఛానల్ పెట్టుమంటుంటే ఎందుకురా ప్రాణాలు తీస్తావు ఇప్పుడు మీరు చూస్తోంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏ రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతుంది విద్యా విధానంలోనే మార్పు తొలిసారిగా వచ్చిన ఈ మార్పు గురించి పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళనే అడుగుదాం సార్ పిల్లల జీవితాల్తో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ చదువులపై మీ అభిప్రాయం పిల్లల్ని మనం చదివించేది వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా వీళ్ళ కాలేజీ ఫీజు కట్టాలంటే మా తల ప్రాణం తోకొస్తుంది ఈ కార్పొరేట్ చదువులు పెద్ద వ్యాపారం అయిపోయిందమ్మా థ్యాంక్ యూ సార్

ఎవరయ్యా అన్నా నేను రంగు మాట్లాడుతున్నాను ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం కాలేజీలో ఎవరైనా డొనేషన్ తీసుకుంటే చట్ట ఊరుకోదని నిన్నే చెప్పానయ్యా ఈలోగా ఎవడో డొనేషన్ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు అసలు ఆ కాలేజీ ఎవడో నాకు అన్న ఆ విషయం గురించి మాట్లాడాలి ఏంటో చెప్పు ఆ చైర్పర్సన్ నేనే అన్నా ఏమన్నా నాకంటే బాగా సంపాదించినట్టున్నావు నీకెందుక ఈ గురిగింపులో నిన్నెవడు పంపించమన్నాడు అన్నగారు నేను పంపలేదు డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు నువ్వు తిరిగిస్తానన్నావో ఎవడు తిరిగిస్తానన్నాడో అదంతా నాకు అనవసరమయ్యా పేపర్లు పట్టుకుని వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు ఇప్పుడు డబ్బులు లేవు అన్నారనుకోండి డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు నా ఇది మీడియా వరకు వెళ్ళింది ఏం చేయమంటారు చెప్పండి జనాల సపోర్ట్ మనకున్నంత వరకు మీడియా గీడియా ఏమీ చేయలేదయ్యా ఈ లో ఏదైనా వస్తే నేను చూసుకుంటాను ముందు నువ్వు డబ్బులు పంపించు డబ్బులు ఇచ్చేస్తే అంతా సర్దుబండుగుతుంది ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో నేను కూడా నేను కాపాడలేనయ్యా అంటే డబ్బులు ఇచ్చేయమంటారానా ఏమయ్యా నువ్వు డబ్బులు ఇచ్చేస్తే దాన్ని నువ్వు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలీదయ్యా ముందా పేపర్లు తీసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూడవయ్యా మొత్తం విషయమని చెప్తున్నాడు ఇందేం పోయింది అరే డబ్బులు తీసుకొని కాలేజీలు ఇవ్వండి తొందరగా వెళ్ళండి సార్ ఫోన్ పదమూడు మిసిడు కాల్స్ ఆయనే ఫోన్ చేస్తున్నారు హలో ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుతో సారీ సార్ ఇక్కడ గొడవ వాళ్ళు ముందు వాళ్ళకి ఇచ్చి పంపించేయండి మరి డబ్బు అది వస్తాదిలే ఇచ్చి పంపించేయి షూర్ థ్యాంక్ యూ